అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నా పేరు సురేష్. నేను డిప్యూటీ డైరెక్టర్ ఆర్కేఎల్జన్ మ్యూజియం స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నాతో పాటు ఎస్ వెంకట్రావు గారు అసిస్టెంట్ డైరెక్టర్, గంగాధర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్, నెల్లూరు ఇక్కడ లోకల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన, మేము ముగ్గురం కలిసి మా కమిషనర్ అయినటువంటి డాక్టర్ జి వాణిమోహన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో అన్వేషణ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం కోసం వచ్చాము మేము. యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రాంతం మొత్తము కూడా, ఈ మున్నేరు వాగు, ఈ పరిసర ప్రాంతాలు మొత్తము కూడా ప్రాచీన మానవుడికి చెందినటువంటి ఆనవాళ్ళు చాలా ఎక్కువగా లభించేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రాచీన మానవుడు వాడినటువంటి అతను అవశేషాలు కావచ్చు, జంతు అవశేషాలు కావచ్చు, మరియు అతను ఆడినటువంటి ఆయుధాలు కావచ్చు, వాటికి సంబంధించిన అవశేషాలన్నీ ఈ వాగు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి. ఇది గతంలోనూ చాలామంది అన్వేషణ చేశారు, చేసి ప్రాచీన మానవుడి యొక్క అవశేషాలను చాలామంది కనిపెట్టారు. అయితే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎంఎస్ యూనివర్సిటీ వడోదర వాళ్ళు ఏం చేశారంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్వేషణ చేస్తాము అని చెప్పేసి ఒక ప్రపోజల్ని స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పంపించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి త్రూ మా ద్వారా సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా ఏంటంటే వాళ్ళు కొన్ని ఏరియాస్ని ఐడెంటిఫై చేశారు. అసలు ఈ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశము ఈ ఏరియాలో, ఈ మున్నేరు వాగు, ఈ పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మానవుడితో పాటు అతని యొక్క ఆ ఏరియాలో ఉన్నటువంటి జంతువుల యొక్క జంతువులు ఏమేమి జంతువులు ఉన్నాయి, ముఖ్యంగా 40 కేజీల యొక్క బరువు కంటే ఎక్కువగా ఉన్నటువంటి జంతువులు, వాటి యొక్క అవశేషాలకు సంబంధించి ప్రత్యేకంగా సర్వే చేశారు. ఈ సర్వే అనేది ప్రధానంగా యూరోప్లోను అమెరికాలోను ఇలాంటి సర్వేలు, ఇలాంటి స్టడీసు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇండియాలోను, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలోను చాలా తక్కువగా ఉంది ఈ సర్వే. అయితే వాళ్ళు టేకప్ చేసి ఈ ఏరియాలో ఉండొచ్చు అన్న ఉద్దేశంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క సహాయంతోనూ, వాళ్ళ యొక్క హెల్పింగ్తో, అట్లాగే జర్మనీ యూనివర్సిటీ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇలా కొన్ని ఫారిన్ యూనివర్సిటీ, కొన్ని ప్రతిష్టాత్మకమైన కొన్ని ల్యాబ్స్ యొక్క వాళ్ళ యొక్క సహకారంతో ఇక్కడ సర్వే చేసి కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై చేసిన ప్లేసెస్లో రీసెంట్గా ఈ మంత్, లాస్ట్ మంత్ ఎండింగ్ నుంచి ఇక్కడ త్రవ్వకాలు జరపడం జరిగింది. ఈ త్రవ్వకాల్లో మనకు ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే, ఆస్ట్రిచ్ పక్షి, మనం నిప్పు కూడా అంటాం ఎక్కువగా, ఇవి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ ఆస్ట్రిచ్ పక్షి యొక్క గూడు, ఒక యాక్చువల్గా పక్షులు ఆ గుడ్లు పెట్టడానికి, మన కోళ్ళు కావచ్చు ఏమైనా, మన పక్షులు ఎప్పుడైనా సరే గూళ్ళు పెట్టుకోవడం, గుడ్లు పెట్టేటప్పుడు ఒక గూడిని ఏర్పాటు చేసుకుంటాయి నెక్స్ట్. అలాగే ఈ ఆస్ట్రిచ్ పక్షి కూడా ఒక గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ఆస్ట్రిచ్ పక్షి యొక్క గూడుల్ని, 2-3 గూళ్ళని ఐడెంటిఫై చేశారు వీళ్ళు. ఒక గూడులో సుమారు 9 నుంచి 11 ఎగ్స్ పెట్టినట్టు ఆనవాళ్ళు కనపడి, అయితే అవి ఎగ్స్ అన్ని పగిలిపోయి ఉంటాయి అవన్నీ, ఎందుకంటే సుమారు 41 వేల సంవత్సరాల క్రితమయ్యే అవన్నీ కూడా. ఆ పక్షి యొక్క గుడ్లు యొక్క షెల్స్, పెంకులు యొక్క శిలాజాలు ఐడెంటిఫై అయ్యి ఇక్కడ దొరకడం జరిగింది. ఇలా ఈ దొరికినటువంటి శిలాజాల యొక్క ఈ ఐడెంటిఫైను ప్లస్ వీటన్నిటినీ కూడా ల్యాబ్స్కు పంపించారు. ల్యాబ్స్కు పంపిస్తే కొన్ని ఇంటర్నేషనల్ ల్యాబ్స్ కొన్ని వెళ్ళినాయి, కొన్ని ఇండియాలో ఉన్న కొన్ని ప్రతిష్టాత్మక ల్యాబ్స్ కొన్ని వెళ్ళినాయి. ఈ ల్యాబ్స్లో కొన్ని వాటికి సంబంధించినటువంటి డేటింగ్ మెథడ్ ఉంటుంది. యాక్చువల్గా కార్బన్ డేటింగ్ అంటాం. డేటింగ్స్లో కూడా చాలా మెథడ్స్ ఉంటాయి. ఆర్కియాలజీకి సంబంధించినటువంటి ఏ వస్తువులు దొరికినా వాటిని కొన్ని డేటింగ్స్ పంపిస్తూ ఉంటాం. అలా పంపించేటటువంటి డేటింగ్లో కార్బన్ డేటింగ్, దాన్ని C14 డేటింగ్ అంటాం. అలాంటిది ఒక డేటింగ్ పంపిస్తే ఆ డేటింగ్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ఇది సుమారు 41 వేల సంవత్సరాల క్రితం నాటిది అని చెప్పేసి తేలటం జరిగింది. అందువల్ల దీంతోపాటు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో చేసిన కొన్ని ఇంకొంచెం అన్వేషణలో క్రోకడైల్ ముసలి అస్థిపంజరంకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరికింది. ఇలా ఇంకా కొన్ని చిన్న చిన్న జంతువుల యొక్క ఆనవాళ్ళు కూడా దొరికినాయి. వీటన్నిటినీ కూడా కలెక్ట్ చేసి వీటిని ప్రజెంటు వేరే ల్యాబ్స్కు పంపించున్నారు. ఇంటర్నేషనల్ వైజ్ను మరియు నేషనల్ వైజ్ కొన్ని ల్యాబ్స్ పంపించారు. ఆ ల్యాబ్స్ రిపోర్ట్ సుమారు ఇంకొక 1 మంత్ 1.5 మంత్ పట్టవచ్చు ఆ ల్యాబ్స్ రిపోర్ట్ కంప్లీట్గా రావడానికి. ఈ ల్యాబ్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూలంక్షంగా చర్చించిన తర్వాత ఫర్దర్గా ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఫర్దర్గా చేయాల్సిన పనులు ఏంటి అన్న దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిణామాల మీద చాలా ఉత్సాహంగా ఉండి, చాలా యాంగ్జైటీగా, ఇక్కడ ఏం మనం దీన్ని డెవలప్ చేయాలి,
ప్రాచీన సంపదని, ప్రాచీన ఆర్కియాలజీ సంబంధించిన పురావస్తు సంబంధించినటువంటి వాటిని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెందిన కొందరు హైర్ అఫీషియల్స్ మా డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.